ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 తదుపరి कन्या రాశి कन्या రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది లగ్నంలో ఉన్న గురుగ్రహం వల్ల మీరు ఎక్కువగా ఎఫర్ట్ చేయకుండా సానుకూలమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు అధికారులు కానివ్వండి ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరూ కూడా మీకు అండగా నిలుస్తారు వాళ్ళతో కలిసి పనిచేయటం మీరు మహద్భాగ్యంగా భావిస్తారు ఒకప్పుడు గడపల్లో కూడా రాని ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ బెడ్రూమ్లో కుర్చీ చేసి కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది ఆ రకమైనటువంటి అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు ఆ రకమైనటువంటి స్థాయికి వెళ్ళటానికి అవసరమైనటువంటి గ్రహస్థితి ఈ కన్యారాశికుంది కన్యారాశిలో గురువు ప్రవేశించడం వల్లే పివి సింధు అంత గొప్ప విజయం సాధించింది విజయం సాధించేది మాత్రాన ఏమి సరిపోదు దానికన్నా గుర్తింపు వచ్చిందా లేదా అని చెప్పి ఆలోచించాలి దానివల్ల ప్రతిఫలం ఏమన్నా ఉందా లేదా అని ఆలోచించాలి ఆ విధంగా ఆలోచిస్తే అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులతో పాటు అనేక రకాలైనటువంటి సంస్థలు డబ్బులు ఇవ్వటం ప్రభుత్వం కూడాను క్యాషన్ వాటివ్వటం కారు రావటం ఎన్నో రకాలైనటువంటివి ఒక్క రాత్రికి రాత్రి సమస్తమైనటువంటి అష్టలక్ష్మి వైభవమే ఆమెకి దక్కింది దీని కారణం ఏంటి కృష్ణా పుష్కరాల సందర్భంగా గురువు సింహరాశిలోంచి కన్యా రాశిలోకి రావటం వల్ల పివి సుందుది కన్యారాశి కావటం వల్ల ఈ రకమైనటువంటి మంచి ఇది సంప్రాప్తి వచ్చింది అంటే కన్యారాశి వాళ్ళందరికీ కూడాను ఈ గురువు కన్యా లగ్నంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు వచ్చినటువంటి అవకాశాలని జాగ్రత్తగా వినియోగించుకోవటం షార్ట్ టెంపుల్ పక్కన పెట్టడం మనసులో ఉన్న మాటలు ఎవడి పడితే వాటి చెప్పడం ఇలాంటివి మాత్రం చేయొద్దు మీరు అభివృద్ధి సాధించిన తర్వాత మీ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తెలిస్తే మిగతా వాళ్ళకి తెలియజేయండి అంతేగాని నేను ఈ పని చేయబోతున్నాను అనే విషయం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పద్దు ఎందుకంటే ఒకవేళ పని కాకపోతే మీరు నిరుత్సాహపడతారు ఇంట్లో వాళ్ళు నిరుత్సాహపడతారు కనుక ఒక గోప్యతను పాటించుకోవడం వల్ల మీకు మంచి మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది ప్రతి కోణంలో కూడాను మనం మంచి విషయాలని ఆస్వాదించాలి అనే పద్ధతిలో మీరు వెళ్తారు విందులు వినోదాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో యూనియన్ కార్యక్రమాల్లో ముందుంటారు ఏదో విధంగా మీ చేతిలో ఉన్న సహాయాన్ని పక్క వాళ్ళకి అందించాలని చెప్పని మీరు తాపత్రయపడతారు ఆ రకమైన అవకాశం కూడా భగవంతుడు మీకు ఇస్తాడు చేయగలుగుతారు వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటిదే సంబంధం కుదురుతుంది మానసికమైన సంతోషం కలుగుతుంది మగపిల్లలు కూడాను పెళ్లి సంబంధం కుదిరే పరిస్థితి గోచరిస్తుంది పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అవి సానుకూలపడతాయి ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాదిస్తాయి